బెంగళూరు అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో ఇక ముంబై జట్టు ఘన విజయం సాధించి ప్లేఆఫ్కు వెళ్లే దశలో చాలా అత్యద్భుతంగా 3వ స్థానంలో పాయింట్ల పట్టికలో ఎగబాకింది. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక వింత సంఘటన ఒక రకంగా విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. అదేంటి అంటే మ్యాచ్ జరుగుతున్న సేపు అంటే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీను అక్కడున్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మోకా మోకా అంటూ చాలా దుర్భాషలాడుతూ అక్కడ చాలా మంది అభిమానులు విరాట్ కోహ్లీని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఒక అద్భుతమైన ఆటగాడికి ఎంత గొప్ప అభిమానం ఉంటుందో అంతే వ్యతిరేకత కూడా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఇక వెంటనే అప్పటికే ఇదంతా గమనిస్తున్న రోహిత్ శర్మ చాలా కోపంతో ఆవేశంతో రంగంలోకి దిగాడు. వెంటనే అక్కడున్న ఫీల్డ్ స్టాఫ్తోనే కాకుండా వాళ్ళ జట్టు ఆటగాళ్ళతో కూడా మాట్లాడి వెంటనే అక్కడ ఉన్న అల్లరి మూకను కొద్దిగా అదిమించే ప్రయత్నం చేశాడు. అయితే ఇక వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ సిబ్బంది కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మను వెంటనే వాళ్ళు అంటే ఆయన చెప్పిన మాటలు పరిగణనలోకి తీసుకుని అక్కడ ఉన్న విరాట్ కోహ్లీని ఎక్కిరిస్తున్న ఒక అల్లరి మూకను వెంటనే అదిమి పెట్టడం జరిగింది. అయితే రోహిత్ శర్మ ఇదంతా చేస్తున్నాడో అన్న విషయం మొత్తం ఆ గొడవ సద్దుమడిగేంత వరకు కూడా ఎవరికి అంటే ముఖ్యంగా మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి లేదా బ్రాడ్కాస్టింగ్ చూస్తున్న వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఫీల్డ్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడో అప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.